సంబంధించిన సమాచారం మా ఎడిటర్ అండ్ చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ కాంగ్రెస్ నేతల నుంచి ఒకటే ప్రశ్న వెలువడుతుంది ప్రతిపక్ష నేతల మీద ఐటీ రైట్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు మేము మధ్యాహ్నం కంప్లైంట్ ఇస్తే సాయంత్రం వరకు కూడా అసలు ఆ కంప్లైంట్ని వాళ్ళు యాక్షన్లోకి దిగలేదు దిగిన తర్వాత కూడా కట్టుదిట్టమైన సోదాలు ఎందుకు నిర్వహించలేదు అని చెప్పి ప్రశ్న వెలువెత్తుతోంది నేను ప్రధానంగా కాంగ్రెస్ ఒక నిర్దిష్టమైనటువంటి కంప్లైంట్ని ఎలక్షన్ కమిషన్ ముందు రేజ్ చేసింది మాకు నిర్దిష్టమైనటువంటి ఒక సమాచారం ఉంది ఆ సమాచారం ఆధారంగానే మేము ఈ కంప్లైంట్ని మేము ఎలక్షన్ కమిషన్కి చేస్తున్నాం ఇస్తున్నాం ప్రధానంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో పెద్ద మొత్తంలో డబ్బు నిల్వలు ఉన్నాయి అవి బీఆర్ఎస్కి అభ్యర్థులకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కోసమే అక్కడ నిల్వలు ఉంచారు అనేటువంటిది కాంగ్రెస్ ఎలిగేషను కాంగ్రెస్ చేసినటువంటి కంప్లైంట్ ఫిర్యాదు దాని ఆధారంగా అధికారులు వెంటనే స్పందించలేదు మేము కంప్లైంట్ చేసిన తర్వాత టూ అవర్స్కి అనేక మంది అధికారులకి ఫోన్ల మీద ఫోన్లు కొట్టినా వాళ్ళు సకాలంలో స్పందించలేదు సరే ఎట్టగాయలకు చివరికి లేటుగా అయినా స్పందించి అక్కడికి వచ్చారు కానీ వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి ఒక అనుమానాస్పదాన్ని కలిగించే విధంగా ఉంది వచ్చినటువంటి టాస్క్ ఫోర్సు వచ్చేపటికే అక్కడి నుంచి టూ వీలర్స్ మీద నెంబర్ లేని టూ వీలర్స్ ప్లేట్ ప్లే నెంబర్ ప్లేట్ లేని టూ వీలర్స్ మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళిపోవటం అదేవిధంగా ఫ్లైన్ స్కాడ్కి సంబంధించిన అని చెప్పుకున్న మహిళా అధికారి ఆమె పోలీస్ ప్రొటక్షన్తో ఆమె కూడా అడావిడిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవటం గోయల్ బయట ఉన్నటువంటి తనిఖీకి వచ్చిన సమయంలో గోయల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంట్లో లేరు ఆ తనిఖీకి వచ్చిన అధికారులు ఫోన్ చేసిన తర్వాత బయట నుంచి ఏకే గోయల్ అక్కడికి చేరుకోవటం చేరుకున్న తర్వాత అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టాస్క్ ఫ్లయం స్కాడ్ అధికారి అని చెప్తున్నటువంటి ఆ మహిళా అధికారి కానీ అదేవిధంగా పారిజాతం వాళ్ళ ఇంట్లో కాంగ్రెస్ నాయకులు కానీ ఇటీవల వివేక్ ఇంట్లో కానీ ఇట్లా అనేక మంది కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలో ఐటీ ఈడీ సోదాలు జరిగినప్పుడు వాటన్నిటిని బ్రేకింగ్ న్యూస్లో వేసినటువంటి ప్రముఖ ఛానల్స్ అని చెప్పుకునేటువంటి ఛానల్స్ ప్రముఖ మేము నెంబర్ వన్ అని చెప్పుకునేటువంటి ఛానల్స్ కూడా ఆ ఐటీ సోదాలు ఈడీ సోదాలని పెద్ద బ్రేకింగ్ ప్లేట్లు వేసి మరి నడిపినటువంటి సందర్భంలో ఇక్కడ ఇంత రెండు మూడు గంటలు సెవెన్ నుంచి ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది త్రీ అవర్స్గా నాటకీ పరిణామాలు జరుగుతుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా మీడియా వ్యవహరిస్తుంది అనేటువంటి అనుమానాలు కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది అదేవిధంగా వాళ్ళు కొన్ని విమర్శలు కూడా ప్రముఖ మీడియాల మీద వాళ్ళు కొన్ని విమర్శలు కూడా లేవనెత్తున్నారు ఇంత నాటకీయ పరిణామం లాఠీచార్జ్ జరుగుతుంది అక్కడ నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి మూడు గంటలుగా ఏం జరుగుతుందో మీడియాని అలవ్ చేయలేదు కాంగ్రెస్ నాయకులు అలవ్ చేయట్లేదు ఇప్పటికీ తనిఖీ అధికారులు లోపలే ఉన్నారు లోపలేం జరుగుతుందో అనే విషయం బయటకు రావట్లేదు మరి ఏం సంప్రదింపులు జరుగుతున్నారు ఏం జరుగుతున్నాయి ఉన్నాయా డబ్బులు లేవా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపణ చేసింది ఉన్నాయా లేవా ఇంతవరకు నిర్ధారణ కాలం మూడు గంటలుగా ఉంటే ఉన్నాయని లేకుంటే లేవని చెప్పొచ్చు తనిఖీ చేయడానికి మూడు గంటలు టైం పడుతుందా అంత పెద్ద భవంతేం ఏం కాదు కదా అన్ని గదులేం లేవు కదా నిజానికి సచివాలంటే ప్రాబ్లమా ఎలక్షన్ టైంలో సచ్ వారెంట్ అనేది ఇష్యూనా అనేక ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి అనేక కాంగ్రెస్ నాయకులలో ఈడీ సోదాలు ఐటీ సోదాలు తనిఖీలు నిర్వహించిన ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో అధికారులపై తనిఖీలు చేసిన సందర్భం ఇతర అధికారుల ఇంట్లో అనుమానం వస్తే తనిఖీలు చేసినటువంటి పోలీసులు లాండ్ ఆర్డర్ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధిక పోలీసులు తనిఖీలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ సచివారెంట్ లేదని ఒక ఎలిగేషన్ కోయల్ లేవనిస్తారంటాం సచివాలయం కోసం వెయిట్ చేస్తున్నారని అంటాం మూడు గంటలుగా లోపల ఏం సంప్రదింపులు జరుగుతున్నాయి నిజంగానే కాంగ్రెస్ ఆరోపణ చేసినట్టు పెద్ద మొత్తంలో వందల కోట్ల రూపాయలు నగదు అక్కడ ఉందా ఉంటే దాన్ని మరి బయటకు రాకుండా ఉండటం కోసం ఆ మంతనాలు జరుగుతున్నాయా లేదు ఏమి లేకపోయినా మరి మూడు గంటలుగా ఎందుకు అంత అనుమానాలు రేకెత్తి విధంగా నాటకీయ పరిణామాలు అక్కడ ఎందుకు చోటు చేసుకున్నాయి ఇలాంటి అనేక సమస్యలు అనేక అనుమానాలు ఇవాళ ప్రజలకి మరి వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో ఇంత పరిణామాలను కూడా ప్రముఖ మీడియాలు అనుకునే వాళ్ళు కూడా ఎందుకు దీన్ని గోప్యతని పాటిస్తున్నారు ఎందుకు ఈ విషయాన్ని ప్రజలకు తీసుకురావడానికి వెలుగులో తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు అనే విమర్శలు కూడా మీడియా సంస్థల మీద వ్యక్తమవుతున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇవాళ బిగ్ టీవీ ఒకటే మూడు గంటలుగా స్టాప్గా ఎక్స్క్లూజివ్గా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మినిట్ టు మినిట్ ప్రతి దృశ్యాన్ని మనం టెలికాస్ట్ చేస్తున్నాం అక్కడ ఏం జరిగిందో అదే యాస్టిజ్గా మనం ఒక ఏదైతే ప్రొఫెషనల్గా మీడియా వ్యవహరించాల్సిన మీడియా అనుసరించాల్సిన పద్ధతులకు అనుగుణంగానే ప్రొఫెషనల్గా మినిట్ టు మినిట్ అక్కడ ఏ విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ని టీవీ టెలికాస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఇవాళ తెలంగాణ స్టేట్లో ప్రధానంగా అది మేడిగడ్డ కుంగినప్పుడు కానీ సుంధర్లకు సంబంధించి కానీ లేదు మేడగడ్డ కుంగిని మీద ఎక్స్పర్ట్ కమిటీ సెంట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి వాళ్ళు తనిఖీ చేసిపోయిన తర్వాత రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఆ రిపోర్ట్ని టెలికాస్ట్ చేయడం కానీ ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి మంచి చెడుల మీద రిటైర్డ్ ఇంజనీర్ అధికారులతో చర్చ పెట్టడం కానీ లేదు క్షేత్రస్థాయిలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి మరి జరుగుతున్నటువంటి ఈడీ దాడుల మీద ఐటీ సోదాల మీద లేదు ఇంకా ఇతర డబ్బుల పంపిణీ మీద అనేక విషయాలని బిగ్ టీవీ ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసి జరుగుతున్న అంశాల మీద మీ కంటిన్యూ చేద్దాము అయితే ఈ విషయం మీద రేవంత్ రెడ్డి స్పందించారు ఒకసారి దానికి సంబంధించి ఆయన ఏమన్నారో చూద్దాం జూబ్లీ హిల్స్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో పనిచేసి రిటైర్ అయినాక కేసీఆర్ గారు ఆయనను ప్రత్యేక సలహాదారుడి కింద పెట్టుకున్నాడు ఇవాళ ఆయన ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సోదా వాళ్ళు సాయంత్రం కానీ రాలేదు ఇవాళ వందలాది మంది మన కార్యకర్తలు ఆ ఇంట్లో దాదాపుగా వెయ్యి కోట్లు ఉన్నాయి ఈ ఎన్నికల్లో పంచడానికి ఓటుకు పదివేలు ఇవ్వడానికి అందులో నగదు డంపు పెట్టిండు పట్టుకోవాలని మన వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టుకోకపోతే మన వాళ్ళు మల్లు రవి గారి నాయకత్వంలో వందలాది మంది అక్కడ ధర్నాలు చేస్తుంటే చార్జులు చేసిండు పోలీసు వాళ్ళు ఇవాళ కేసీఆర్ ధైర్యం ఒక్కటే మత్తులో ముంచుతా మందు పోస్తా ఓటుకు పదివేలు ఇస్తా ఇట్లా ఆయన ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్నాడు అందుకే నేను మా సోదరులకు తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కష్టపడ్డ సొమ్ము కాదు దుక్కి దిన్ని సంపాదించింది కాదు ఆయన పచ్చో మిర్చో లేకపోతే జొన్నలో ఒట్లో అమ్మితే వచ్చిన నగదు కాదు మందిని ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి సంపాదించిన వేల కోట్లు ఇవాళ పంచనికి వస్తాడు పదివేలు ఇస్తాడు ఇచ్చింది తీసుకోండి వచ్చిన దగ్గర అంగిలాగు చెక్ చేసి తెచ్చింది గుంచుకోండి తూర్పుకు మళ్ళీ దండం పెట్టమని ముట్టి మీద ఒక్క దండండి ఇచ్చింది ఏది ఒత్నకండి వాన్ అయ్య జాగిరా వాళ్ళ తాత జాగిరవ్ కాదు అది మనల్ని ముంచిన సొమ్మె కాబట్టి కార్యకర్తలారా వాడు ఇచ్చింది పదివేల ఒక్క రూపాయి తక్కువ మీ లోకల్ ఎమ్మెల్యే గారు మింగినట్టే జూబ్లీ హిల్స్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో పనిచేసి రిటైర్ అయినాక కేసీఆర్ గారు ఆయనను ప్రత్యేక సలహాదారుడి కింద పెట్టుకున్నాడు ఇవాళ ఆయన ఇంటి మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుంచి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సోదా వాళ్ళు సాయంత్రం కానీ రాలేదు ఇవాళ వందలాది మంది మన కార్యకర్తలు ఆ ఇంట్లో దాదాపుగా వెయ్యి కోట్లు ఉన్నాయి ఈ ఎన్నికల్లో పంచడానికి ఓటుకు పదివేలు ఇవ్వడానికి అందులో నగదు డంపు పెట్టిండు పట్టుకోవాలని మన వాళ్ళు ఫిర్యాదు చేస్తే పట్టుకోకపోతే మన వాళ్ళు మల్లు రవి గారి నాయకత్వంలో వందలాది మంది అక్కడ ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలు చేసిండ్రు పోలీసు వాళ్ళు ఇవాళ కేసీఆర్ ధైర్యం ఒక్కటే మత్తులో ముంచుతా మందు పోస్తా ఓటుకు పదివేలు ఇస్తా ఇట్లా ఆయన ఎన్నికలలో నెగ్గాలనుకుంటున్నాడు అందుకే నేను మా సోదరులకు తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది కష్టపడ్డ సొమ్ము కాదు దుక్కి దిన్ని సంపాదించింది కాదు ఆయన పద్దో మిర్చో లేకపోతే జొన్నలో ఒట్లో అమ్మితే వచ్చిన నగదు కాదు మందిని ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి సంపాదించిన వేల కోట్లు ఇవాళ పంచనికి వస్తాడు పదివేలు ఇస్తాడు ఇచ్చింది తీసుకోండి వచ్చిన దగ్గర అంగిలాగు చెక్ చేసి తెచ్చింది గుంచుకోండి తూర్పుకు మళ్ళీ దండం పెట్టమని ముట్టి మీద ఒక్క తన్ను తన్నుదండీ ఇచ్చిందేది వద్దనకండి వాళ్ళ జాగిరా తాత జాగీరో కాదు అది మనల్ని ముంచిన సొమ్మె కాబట్టి కార్యకర్తలారా వాడు ఇచ్చింది పదివేల ఒక్క రూపాయి తక్కువ మీ లోకల్ ఎమ్మెల్యే గారు మింగినట్టే ఇక ఇదే అంశం మీద రేవంత్ రెడ్డి స్పందించిన తీరును మనం చూసాము దీంట్లో కూడా ఆయన మాటలు మొత్తం కూడా ఇటు కేసీఆర్ అవినీతిని ఆయన తూర్పార పట్టే విధంగా కూడా మాట్లాడారు మరోవైపు కనుక చూసుకుంటే అసలు గోయల్కి అదే విధంగా కేసీఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా ఆయన నిస్పష్టంగా చెప్పటం అనేది జరిగింది గోయల్ రిటైర్ అయిన తర్వాత కూడా ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారుగా వర్క్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇటు రేవంత్ కూడా మరోవైపు కేసీఆర్కి సంబంధించిన అవినీతిని చెప్పడం జరిగింది ఇక ఈ అంశంలో అసలు కాంగ్రెస్ ఎలా ప్రొసీడ్ అయిందనే విషయాన్ని కూడా ఆయన జనాలకు వివరించారు అంటే ఈరోజు మధ్యాహ్నమే కంప్లైంట్ చేయటం అనేది జరిగింది గోయల్ ఇంట్లో ఇటు బీఆర్ఎస్కి సంబంధించి నిధులు ఉన్నట్లుగా అని చెప్పేసి మరి అసలు రేవంత్ కామెంట్స్ మీద ఇటు విశ్లేషణి మా శ్రీనివాస్ అందిస్తారు ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ రేవంత్ కామెంట్స్ని చూసాము ప్రధానంగా ఎన్నికల్లో డబ్బు అనేటువంటిది చాలా ప్రధాన కీలక పాత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దక్షిణ భారతదేశంలోనే తెలంగాణలో ఎన్నికలు ఖరీదైన అనేటువంటి ఒక విశ్లేషణ ఒక చర్చ ఉంది ప్రధానంగా దానికి ఇటీవల ముఖ్యంగా మునుగోడు మునుగోడుకు ముందు హుజురాబాదు ఈ రెండు ఎన్నికలు ఉప ఎన్నికల్లో డబ్బు మద్యం ఏరులై పారినటువంటి సందర్భం పైగా ఓటర్సే ఓటేసి వచ్చిన తర్వాత ఎవరికి ఓటేసామని అనేక ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ వాళ్ళు అడిగితే వాళ్ళు మోమాట లేకుండా ఓ మాకు ఇంత డబ్బులు ఇచ్చారు ఇగో వీళ్ళు ఇంత ఇచ్చారు ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేసాం అని బహిరంగంగా కొన్ని వందల మంది చెప్పినటువంటి దృశ్యాలు మనం చూసాం మునుగో హుజురాబాద్లో ఓటుకి ఆరు నుంచి పదివేలు ఇచ్చారు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం అదే సందర్భంలో మునుగోళ్ళు కూడా కుడియడంగా అంతే డబ్బులు ఓటర్స్కి పంపిణీ చేశారు ఇక అయితే ఇక చెప్పడానికి వీలైనంత మద్యం ఏర్లే పారింది కొంతమంది మహిళలు తమ పిల్లలు చెడిపోయారు ఎన్నికల సందర్భం అని ఆవేదన వ్యక్తం చేసినటువంటిది సందర్భం ఉంది రెండు నెలల పాటు బీర్లకి లేకుండా మద్యానికి అలవాటు పడిపోయినటువంటి పిల్లలు చిన్న చిన్న పద్దెనిమిది ఇరవై సంవత్సరాల్లో పిల్లలు తర్వాత ఫ్రీగా వచ్చిందని తాగారు రెండు నెలలు తర్వాత డబ్బులు లేకపోవడంతో వాళ్ళు తప్పుడు పళ్ళుకి పాల్పడుతున్నారు అది లేదంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి విత్రా సింటమ్స్తో వాళ్ళు నీ రిహాబిలిటేషన్ సెంటర్కి చేర్చాల్సి వస్తోంది అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు ఆ రకంగా విచ్చలవిడిగా మధ్య డబ్బులు పంపిణీ జరిగినటువంటి సందర్భం చూసాం కాబట్టి ఇవాళ కూడా ఈ ఎన్నిక కూడా ఒక క్రిషియల్ ఎన్నిక బీఆర్స్ హ్యాట్రిక్ కొట్టాలి మూడోసారి అధికారులకు రావాలని సతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఇటు కాంగ్రెస్ ఈసారి రెండుసార్లు ఓటమి తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండుసార్లు ఓడిపోయిన ఈసారి ఇట్టి పరిస్థితుల్లో గెలవాలని కాంగ్రెస్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఆరు గ్యారంటీల్ని ప్రకటించింది ఆ తర్వాత ఆరు గ్యారంటీలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సందర్భం ఒక సైడు ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి రెండు టర్ములు అధికారులు ఉండటం వల్ల సహజంగానే యాంటీఇన్కంబెన్సీ బలంగా ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత సంక్షేమ పథకాలు ఎంత బలంగా అమలు చేసినా రైతు బంధనో రైతు బీమానో ఆరోగ్యశ్రేణు కళ్యాణ లక్ష్మీ సాది ముబారకనో లేదు ఇంకా ఏం చెప్పినప్పటికీ కూడా ఆ పథకాలే పనిచేసే పనితో మునుగోడు ఉప ఎన్నిక కానీ హుజరాబాద్ ఉప ఎన్నిక కానీ అంత డబ్బు మధ్య వేర్లే పారాల్సిన అవసరం లేదు పథకాలే గెలిపించుండేవి ఎందుకు అధికార పార్టీ ఉప ఎన్నిక సెలగా అధికార పార్టీకి ఉప ఎన్నిక అనేది పాజిటివ్గా ఉండే అంశం అధికార పార్టీ వైపే సహజంగా ఫలితాలు అనుకూలంగా ఉండే అంశం కానీ ఉప ఎన్నికల్లో మరి ఏటుకు ఎదురు ఉప ఎన్నికల్లో గెలవడం కోసం దళిత బంధు లాంటిది పెట్టాల్సి వచ్చింది డబ్బులు విప్లీతంగా పంచాల్సి వచ్చింది ఒక్కొక్క గ్రామానికి ఒక అధిక ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్గా నియమించారు మంత్రులు ఒక మండలానికి ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా నియమించారు మునుగోడ కానీ హుజురాబాద్ కానీ అంటే ఏంటి ప్రభుత్వం అమలు చేసిన పథకాల ప్రభావం తక్కువ ఉంది కాబట్టి డబ్బు పంపిణీ చేయటం మద్యం పంపిణీ చేయటం ద్వారానే ఆ రకమైనటువంటి ఎన్నికల్లో గెలవగలుగుతాం అనే నిర్ధారణకి అధికార పార్టీ వచ్చింది అని మనకు అర్థమవుతుంది రెండు ఎన్నికల్లో అది స్పష్టంగా కనపడింది కాబట్టి ఇప్పుడు సాధారణ ఎన్నికలు అసలే ఉప ఎన్నికల్లో అంటే కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది మూడోసారి జనరల్ ఎన్నికలు కాబట్టి యాంటీ ఇన్కమన్సీ బలంగా ఉన్నప్పుడు సహజంగా గెలవాలంటే ఏదైతే ఉప ఎన్నికల్లో అనుసరించినటువంటి మంత్రం ఏదైతే ఉందో డబ్బు మద్యం మంత్రాన్ని ప్రయోగించక తప్పదు అంటే అధికార పార్టీ ప్రతిపక్షం కూడా డబ్బులు పంచాల్సి వస్తుంది తప్పనిసరిగా ఎందుకంటే అధికార పార్టీ డబ్బులు పంచుతున్నప్పుడు ప్రతిపక్షం కూడా డబ్బులు పంచాల్సి వస్తుంది కాకపోతే అధికారంలో రెండుసార్లు అధికారులు ఉన్నప్పుడు సహజంగా వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వనరులు వేరు రెండుసార్లు అధికారులు లేని ప్రతిపక్షానికి ఆర్థిక వనరులు వేరు ఈ ఆర్థిక వనరుల్లో ప్రతిపక్షం పోటీ పడటం అనేటువంటి అధికార పార్టీతో పోటీ పడటం ఏ రాష్ట్రం అయినా ఎక్కడైనా సాధ్యంగానే అంశం ఈ రాష్ట్రంలో కూడా సాధ్యంగా అంశంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎంతైనా పంచగలం అనేటువంటి ప్రూవ్ చేశారు ఓటుకు ఆరు వేల రూపాయలు పంచుతామని హుజరాబాద్ ఎన్నికల్లో మునుగోడు ఎన్నికల్లో ప్రూవ్ అయింది కాబట్టి ఈసారి మరి ఆరు పంచుతారా సారా దాని ఖరీదు అవుతుందా అనే కూడా తెలియని పరిస్థితి కాంగ్రెస్ ఆరు పథకాలతో గెలవాలనుకుంటే వాళ్ళు ఆరు వేలతో గెలవాలనుకోవచ్చు కానీ ఆరు పథకాలని డామినేట్ చేస్తాయా ఆరు వేలు లేదా ఆరు వేలని ఆరు పథకాలు డామినేట్ చేస్తాయా అనేది కీలకంగానుంది కాబట్టి ఆరు వేలు అప్పర్ హ్యాండ్ అయితే హ్యాట్రిక్ కొట్టచ్చు ఆరు పథకాల అప్పర్ హ్యాండ్ అయితే వీళ్ళు ఈసారి విజయం సాధించవచ్చు రెండుసార్లు వాటం చూసిన కాంగ్రెస్ ఈసారి విజయం సాధించవచ్చు కాబట్టి ఈ కాంటెస్ట్లో కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బు అధికార పార్టీ డబ్బు పంపిణీ మీద సీరియస్గా దృష్టి పెట్టినట్టుంది అందుకనే తమ అన్ని సోర్సెస్ని వాడుకొని ఎక్కడెక్కడ పంపిణీ జరుగుతుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనే సమాచారం తెలుసుకొని ఆ వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ ద్వారా ఆ సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి లేకుంటే పోలీస్ అధికారుల దృష్టికి ఇతర అబ్జర్వర్ల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ కూడా పలానా చోట పలానా ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల ఇంట్లో నగదు ఉంది అని వాళ్ళకి సమాచారం ఆ సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవటం ఎలక్షన్ కమిషన్ కొంత లేటుగా అయినా స్పందించడం స్పందించిన తర్వాత అక్కడ కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం ఆ సందర్భంగా అక్కడ లాఠీచార్జ్ జరగటం ఈ పరిణామాల నేపథ్యంలోనే కొద్దిసేపటికితం రేవంత్ రెడ్డి కూడా దాని మీద సీరియస్గా డబ్బు పంపిణీ జరుగుతుంది ఇంకా కూడా పెద్ద ఎత్తున పంచే అవకాశం ఉంది కాబట్టి మీరు డబ్బులు బరాబర్ తీసుకోండి అవేమి కష్టపడ్డ సొమ్ము కాదు వాళ్ళు దోచుకున్న సొమ్ము డబ్బులు తీసుకోవాలా వచ్చి ఇచ్చింది తీసుకోవాలా వద్దనకూడదు తెచ్చింది గుంజుకోవాలా ఆ రకంగా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా అన్నట్టుగా ఆయన ఒక పిలుపు బహిరంగ సభలో ఆలయలోకి క్రితం ఒక పిలిపిచ్చాడు ఇది దీని బ్యాక్ డ్రాప్ మనం విశ్లేషించుకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఉప ఎన్నికలే కాదు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా మనం చూసాం ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ మూడు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓటికి రెండు వేల రూపాయలు మరి ఎంఎస్ ఇచ్చాడనేది జగమెరిగినటువంటి సత్యం ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ ఒక పక్కన తీన్మార్ మల్లన్న మరోపక్కన ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రాముల్ నాయక్ పోటాపోటీ హోరావరి ప్రచారంలో శ్రీనివాస్ పక్కన మీ దగ్గర ఉన్న విశ్లేషణని మేము తీసుకుంటాము అయితే అంతకు ముందర ప్రజెంట్ విజయారెడ్డి మాట్లాడుతున్నారు అది లైవ్ చూద్దాము ఈ విధంగా ఇతర బృందాలను అందరినీ కూడా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఇంత అలర్ట్ గా ఉండి ప్రతీది కూడా రికార్డ్ అవుతూ ఈసీ దృష్టి ఉండి కూడా నడుస్తున్న సమయంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే దీంట్లో ఎక్కడో లోపం ఉన్నదని అర్థం ఈ లోపాన్ని ఇమీడియట్గా సవరించుకోవాలా ఈ కేసు మీద క్షుణ్ణంగా పరిశీలించాలా అదేవిధంగా మా కార్యకర్తల మీద నాయకుల మీద చేసిన లాఠీచార్జికి ఎవరు బాధ్యుల్లో దానికి కూడా సమాధానం చెప్పాలా ఈ ఒక దిక్కు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఎలక్షన్లో అయితే ఇంకో దిక్కు బలంతో డబ్బుతోటి చేయాల్సిన రాజకీయాలు ఒక దిక్కు నడుస్తూ ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలకు కూడా హెచ్చరిస్తున్నాము ఇవన్నీ కూడా గమనించండి ఈ మీ మీద పడే ప్రలోభాలకు మీరు లొంగ అయితే ఐదేళ్లలో అరాచకాలే ఉంటా ఈ ఈరోజు జరిగిన ఈ సంఘటనని హై లెవెల్లో విచారణ చేసి ఇందులో ఎవరైతే మా వాళ్ళని గాయపరిచారో వాళ్ళ మీద కూడా సీరియస్గా ఫ్లయింగ్ స్క్వాడ్ అని వెళ్ళారంట వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ లేవు ఏమీ లేవు మరి అధికారులను చెప్పుకునే వాళ్ళు మరి పోలీసులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయాలి మా వాళ్ళ మీద చేయద్దు కదా వాళ్ళని మళ్ళీ అట్లీస్ట్ వాళ్ళని కంట్రోల్ కన్నా తీసుకోవాలి డెఫినెట్ గా ఇందులో అందరి పాత్ర ఉన్నది కాబట్టి దీన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతా ఉన్నాం రైట్ విజయారెడ్డి మాటల్ని మనం చూసాము ఆమె క్లియర్గా ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తల మీద జరిగిన లాఠీ చార్జికి ఎవరు బాధ్యులు ఆ జరిగిన లాఠీ చార్జికి అలానే వాళ్ళకి తగిలిన గాయాలకి డెఫినెట్గా కూడా సమాధానం చెప్పాలి అని చెప్పి ఆమె అడుగుతున్నారు ఒకవైపు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా అవినీతి జరిగినప్పుడు ఒక సామాన్యుడు డెఫినెట్గా కూడా ఫస్ట్ కాల్ చేసేది పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేది నమ్మేది పోలీసునే అలాంటి టైంలో అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టినప్పుడు ఇటు పోలీసులే వాళ్ళ మీద చార్జ్ చేయటం అనేది ఒక క్వశ్చన్ గా మారింది వాళ్ళు ఎవరిని సంప్రదించాలి ఇలాంటి టైంలో అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది సో అందుకని చెప్పి అక్కడ జరిగిన లాఠీ చార్జ్ కి సమాధానం కావాలని అడుగుతున్నారు వచ్చిన ఆఫీసర్స్ ఐడి కార్డు చూపించలేదు కనీసం ఆఫీసర్స్ అని చెప్పుకొని ముందుకు వెళ్లారు మరి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయలేదు పోలీసులు అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు మరి వీటన్నిటికి కూడా సమాధానం రావాల్సి ఉంది మరోవైపు బిగ్ టీవీ కూడా పది క్వశ్చన్లను సంధించడం జరిగింది వాటికి సమాధానాలు రావాల్సి ఉంది అనేకమైన క్వశ్చన్లు ఈ మీ ఈ త్రీ అవర్స్ నుంచి కూడా ఇటు బిగ్ టీవీలో ఏదైతే న్యూస్ వస్తుందో ఈ లైవ్ అప్డేట్స్లో అనేక క్వశ్చన్స్ ఇటు జనాలకి ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలకి ఉన్నాయి అందరూ ఏం జరుగుతుందో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి టైంలో అనేక క్వశ్చన్స్ వీటన్నిటికీ సమాధానాలు అయితే రావాల్సి ఉంది మరి వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మా ఇన్పుట్ చీఫ్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ అడుగుదాము శ్రీనివాస్ ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నారు విజయారెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు తగిలిన దెబ్బలకు సమాధానం రావాలంటున్నారు రేణు అంటే అక్కడ ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అనేటువంటిది స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక సంస్థ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్కి సర్వాధికారాలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ను ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు ఆ రకంగా అధికారులని తప్పు చేసిన అధికారులని అధికారం లేదు విధుల నుంచి తప్పించే అధికారం షోకాజ్ నోటీస్ ఇచ్చే అధికారం సంజాయిషి కోరే అధికారం ఆ రకంగా అన్ని రకాల అధికారాలు ఆ ఎన్నికల విధులు నిర్వహించేటువంటి అధికారులకు ఉంటాయి ఎవరు తప్పు చేసినా ఏ అధికారి ఎన్నికల విధుల్లో తప్పు చేసినా అది ఏ శాఖ అధికారి తప్పు చేసినా రెవెన్యూ శాఖ పోలీసు శాఖ లేంటే ఏ శాఖ అధికారులైనా తప్పు చేసినా ఎలక్షన్ కమిషన్కు ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారాలు ఇప్పుడు వన్స్ మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ విధుల్లోకి బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత ఎవరికైతే ఎలక్షన్ బా విధులు అప్పజెపుతారో వాళ్ళు నిజాయితీగా పారదర్శకతంగా ఉండాలి ఆ రకంగా అట్లా కాదని వన్ సైడ్గానో లేదు మరి ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదే లాఠీచార్జ్ చేయటమో ఫిర్యాదు చేసిన వాళ్ళని మరి గాయపరచడమో వాళ్ళు ఫిర్యాదుని ప లైట్ తీసుకోవటమో వాళ్ళ ఫిర్యాదుని పట్టించుకోకపోవటము వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించకపోవటము చేస్తే సహజంగా దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఇటువంటి వాళ్ళు విధుల్లో ఉంటే ఎలక్షన్ ఫెయిర్గా జరగవు ఆ రకంగా ఫెయిర్గా జరగపోతే లేనిపోని అనుమానాలు ప్రజలకి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఎన్నికల వ్యవస్థ మీదే ఒక అనుమానం కలిగే అవకాశం ఉంటుంది అనేటువంటిది చాలా సందర్భాల్లో చూసాం శాషన్ లాంటి వాళ్ళు అయ్యే ఎలక్షన్ అధికారిగా ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఏ రకంగా వివరించారు ఇప్పటికీ చరిత్రలో శాసన ఒక రోల్ మోడల్గా బెంచ్ మార్క్గా ఉంటారు అంటే ఎన్నికల సంఘానికి ఉండేటువంటి విస్తృత అధికారాలు ఏ రకంగా ఉంటాయో ఆయన ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఆయన ఆచరించి అనుసరించి చూపించినటువంటి అధికారి అప్పటి నుంచి తర్వాత కాలంలో ఎన్నికల సంఘం కూడా ఎంతో కొంత స్వతంత్రతను కోల్పోతుంది అధికారం ఉన్నటువంటి పార్టీకి కొమ్ముగాస్తుంది అనేటువంటి విమర్శలు వెలువెత్తడం కాదు సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో సీరియస్ కామెంట్స్ చేసింది ఎన్నికల కమిషన్ కానీ ఇప్పుడు ఈడీలు కానీ ఐటీ కానీ సిబిఐ కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలు కొన్ని అటానమస్ బాడీ స్వతంత్ర సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థని చట్టాల మీద గౌరవాన్ని పెంచేవిగా ప్రజాస్వామ్యం మీద గౌరవాన్ని పెంచేవిగా అవి వ్యవహరించాలి అనేటువంటిది కానీ ఇవాళ ఈ సంస్థలన్నీ కూడా ఎంతో కొంత మరక అంటినాయి వాటికి కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా సుప్రీంకోర్టులో చాలా సీరియస్ కామెంట్స్ చేసింది ఆ నియామకాలు ఎట్లా చేస్తారు అనేటువంటిది నియామకాల విషయంలో కూడా ఏదైతే ఈడీ సిబిఐ అధికారుల కమిషనర్ కమిషనర్లు నియమిస్తారో ఆ రకమైనటువంటి నిబంధన ఉండాలనేటువంటి చర్చ కూడా జరిగింది కాబట్టి ఆ అధికారులు మనం ముందు ఎన్నికల అధికారి ఈ రాష్ట్రానికి సీఈఓగా ఉన్నటువంటి రజిత్ కుమార్ మీద అనేక ఎలిగేషన్లు వచ్చినాయి చివరికి ఒక కాంట్రాక్టు సంస్థ దగ్గర ఆయన కుమారుడి వివాహం సందర్భంగా ఆ సంస్థ స్పాన్సర్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం అంటే ఎన్నికల అధికారులు అందులో సీఈఓ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఓట్లు తొలగించడమో అంటే ప్రతిపక్ష ఓట్లు అనుకుంటే వాటిని తొలగించడమో లేదు ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేయటమో దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోవటమో లేదు అనుకుంటే వాళ్ళు ఆ ఎన్నికల నుంచి వై మరి బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత వాళ్ళ మీద వచ్చినటువంటి ఫిర్యాదులు వాళ్ళు ఏ బడా కాంట్రాక్టర్ సంస్థ ఏదైతే ఆ సంస్థ మెగా సంస్థ ఏదైతుందో ఆ మెగా కృష్ణాడికి సంబంధించిన సంస్థ వాళ్ళ కుమారుడు ఇవ్వడానికి పెద్ద మొత్తం ఖర్చు చేసిందనేటువంటి విమర్శలు వెలువెత్తినటువంటి సందర్భం ఇవన్నీ చూసినప్పుడు ఎన్నికల కమిషను నిజాయితీగా గవరించటం లేదా ఆ రకంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఎన్నికల విధులు నిర్మించేటువంటి ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఇతర గ్రేడ్ వన్ ఆఫీసర్లైనా వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి ఆ కాంటెస్ట్లోనే విజయారెడ్డి ఖైరతాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి పీజీఆర్ కూతురు విజయారెడ్డి ఆ రకమైనటువంటి తమ ఆవేదనని వ్యక్తం చేసింది ఎందుకంటే జరుగుతున్నటువంటి చరిత్ర కానీ జరుగుతున్న పరిణామాలు కానీ ఆ వేపుగా ఉన్నాయి కాబట్టి ఆమె ఆ కాంటెస్ట్లోనే వ్యాఖ్యలు చేసిందని అనుకోవాలి రెండు అయితే శ్రీనివాస్ ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఈ ఆంబులెన్స్లో డబ్బులు తరలించడం కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తే తప్పితే ఈసీ నుంచి రియాక్షన్ రాలేదు తరువాత కూడా జరుగుతున్న పరిణామాలను చూస్తూనే ఉన్నాము అల్లర్లు చెలరేగటం కానీ ఇవన్నీ అంటే కాంగ్రెస్ అభ్యర్థుల్ని కవ్వింపు చర్యలకు పాల్పడటం కానీ ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఫెయిర్ ఎలక్షన్ అనేది క్వశ్చన్ మార్కుగా మారుతుంది అనే నిజం నిజమేనా అది నిజంగా నిజమేనా అనిపిస్తుంది అంటే జనాల నుంచి వస్తున్న అభిప్రాయం ఒకటి ఉంది మీరేమంటారు అంటే గతంలో ఎన్నికలు అనేవి చాలా ఫెయిర్గా ఎన్నికల నిర్వ విధుల్లో నిర్వహించిన వాళ్ళు నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాతం లేకుండా నిబంధనలకు అనుగుణంగా అనుగుణంగా ఎన్నికలు నిర్వహించే వాళ్ళు అనేటువంటిది అబ్జర్వర్స్ సెంట్రల్ అబ్జర్వర్స్ అనేటువంటి వాళ్ళు కూడా అంత సీరియస్గా స్ట్రిక్ట్గా ఒక ఫిర్యాదు వచ్చిందంటే కింద స్థాయి అధికారులు ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదంటేనో ఆరోపణలు వస్తేనో విమర్శలు వస్తేనో ఇమీడియట్గా సెంట్రల్ అబ్జర్వర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద వెరిఫై చేసి చెక్ చేసి నిజమేనా కింద స్థాయి అధికారులు సీరియస్గా వచ్చిన ఫిర్యాదుని మరి సీరియస్గా తీసుకొని చెక్ చేయటం లేదా చేస్తున్నారా చేసినా ఆరోపణలు వచ్చినా అని రియాక్ట్ అయ్యేటువంటి సందర్భాలు ఉండేవి కానీ ఇవాళ మనం చూసాం మునుగోడు ఎన్నికల్లో అబ్జర్వర్లు వచ్చారు హుజరాబాదులో అబ్జర్వర్లు వచ్చారు విచ్చలుడిగా డబ్బు పంపిణీ జరిగింది విచ్చలుడిగా మద్యం పంపిణీ జరిగింది డబ్బులు పంపిణీ జరిగినాయని డబ్బులు తీసుకున్న వాళ్ళే మాకు ఈ పార్టీ ఇంత ఇచ్చింది ఈ పార్టీ ఇంత ఇచ్చిందని వందలాది మంది బైక్స్ ఇచ్చారు వందలాది మంది బహిరంగంగా ఏ పార్టీకి ఓటేసామో కూడా చెప్పారు అంటే దీన్ని బట్టి ఫేర్గా జరిగినట్ట జరగనట్టా డబ్బులు పంపిణీ జరుగుతుంటే ఎన్నికల కమిషన్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినట్ట వచ్చిన సెంట్రల్ అబ్జర్వర్స్ కూడా చూసి చూడనట్టు వ్యవహరించినట్ట అంటే ఇవన్నీ పరిణామాలు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కూడా తన నిబద్ధతని తన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి విధానాన్ని చట్టబద్ధంగా అనుసరించాల్సినటువంటి నిబంధనల్ని ఉల్లంఘించారు అని అనాల్సి వస్తుందా అంటే మరి జరిగిన పరిణామాలు ఈ రెండు బై ఎలక్షన్లు ఇటీవల కాలంలో జరిగిన ఎలక్షన్ మిగిలిన పూర్వ చరిత్ర పక్కన పెడితే తాజాగా జరిగినటువంటి పరిణామాలు కాబట్టి డబ్బులు పంపిణీ జరిగిందని లోకం అంతా తెలుసు ఎన్నికల సంఘానికి తెలుసు పోలీసులు తెలుసు అబ్జర్వర్స్ తెలుసు డబ్బులు తీసుకున్న వాళ్ళే బహిరంగ చెప్పారు మధ్య వేర్లే పారింది ఎంత ఎంత మద్యం అమ్మకాలు జరిగిందో పలానా పలా మునుగోడు బై ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఎన్ని కోట్ల రూపాయల మధ్య అమ్మకం జరిగిందో గణాంకాలతో సహా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బయటపెట్టినటువంటి సందర్భం రైట్ కింద ఇస్తే కిందిస్తే బయటపెట్టిన సందర్భం ఉంది మరి ఇవన్నీ జరుగుతుంటే కట్టడి చేయాల్సిన ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు లేదు సెంట్రల్ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్సు విధులు కరెక్ట్గా నిర్వహిస్తే ఇవన్నీ జరిగినాయా అందరూ సహకారులే కానీ రొయ్యల పొట్లో రొయ్యలు మాయమైన అని ఒక సామెతలాగా మరి ఇన్ని అందరూ నిబద్ధతగా పనిచేసి అందరూ నిష్పక్షపాతంగా పనిచేసి అందరూ నీతిగా పనిచేసి అందరూ నిజాయితీగా పనిచేసి అందరూ నిబంధనలకు అనుగుణంగా చట్టం అనుగుణంగా అధికారులు పనిచేస్తే ఈ పరిణామాలు చేసుకున్నాయనేటువంటిది సాధారణ ఓటర్ కానీ సాధారణ ప్రజలు కానీ పౌర సమాజం కానీ ప్రశ్నించేటువంటి ఒక ప్రశ్న కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి పరిణామాలే చోటు చేసుకుంటాయనేటువంటి ఎవరైతే ఆర్థిక బలం లేని వాళ్ళు ఆర్థిక వనరులు లేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అది ఇండిపెండెంట్ కాండెట్లా ప్రతిపక్ష పార్టీలా చిన్న కమ్యూనిస్ట్ పార్టీలా లేదు బీఎస్పి లాంటి పార్టీలా లేదు ఇంకేదైనా పార్టీలా వాళ్ళందరూ ఆవేదన డబ్బులు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలి డబ్బులు లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనే ఒక వాతావరణం ఏర్పడింది ఇట్లయితే అట్లా అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం ఈ నాటకీయ పరిణామాలు చూస్తున్నాం రేణు